హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. బ్లాగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లాగ్ అయితే చాలా లెంత్ బ్లాగ్స్ అన్ని లెంత్ ఎక్కువగా అవుతున్నాయి. ఎంత కట్ చేసినా ఎంత ఫార్వర్డ్ పెట్టినా కానీ అసలు లెంత్ అయితే ఎక్కువనే అవుతుంది. ఇక్కడైతే నా ఆఫ్టర్ టు ఈవినింగ్ వరకు అండి ఫుల్ డే బ్లాగ్ అయితే ఇదైతే కంటిన్యూషన్ కార్తీక పౌర్ణమి స్పెషల్ బ్లాగ్ అండి. ఇక్కడైతే నా మార్నింగ్ అయిపోయింది, కుకింగ్ అయిపోయింది, స్వీట్ వండేశాను, పప్పు అన్నం రైస్ వండేశాను. టెంపుల్కి అయితే వెళ్ళాలి, లేట్ అయిపోయింది, ఇంట్లో పూజ చేసుకోవడము 10:30 ఆ టైం అయితే అవుతుంది. టైం అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి టైం అనేది లేట్ అవుతూనే ఉంటుంది పిల్లలు ఇంట్లోనే ఉంటే. మీ అందరూ అయితే పూజ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, కొంచెం మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మాలాంటి వాళ్ళకి ఇండివిజువల్ తీయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను డెఫినెట్గా. అయితే కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొన్ని రోజుల మందమే డెఫినెట్గా మంచి మంచి వీడియోలు అయితే డెఫినెట్గా వస్తాయి ఇక్కడ నుంచి నా ఛానల్లో. అయితే ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. చూసారు కదా అక్కడ మా పాప అయితే ఉసిరికాయ కొమ్మ అండి. ఉసిరికాయలు దొరకలేదండి అసలు, మా హస్బెండ్ తేలేదు. ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్టు ఉంటే కొమ్మలు అయితే తెచ్చాము, అది చిన్న చెట్టు, ఇంకా అంత పెద్దగా కాయలు అయితే లేవు దానికి. ఇలా కొమ్మలు తెచ్చి అయితే పెట్టాను. ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. స్వీట్ అయితే వండానండి అక్కడ, అదే అయితే మీకు చూపించాను ఇంతకుముందుకు. నేను రెడీ అవ్వలేదు, ఐఎమ్ వెరీ సారీ. ఫస్ట్ అయితే లేట్ అయిపోతుంది, అసలు శారీ కట్టుకున్నాక పూజ చేద్దాం అనుకున్నాను కానీ ఏమో అలాగే పూజ అయితే చేశాను, లేట్ అయిపోయింది. తర్వాత శారీ కట్టుకున్న తర్వాత పూజ గుడికి అయితే వెళ్ళాను. వంట చేసినాక తర్వాత పూజ చేశాక చాలా లేట్ అయిపోయింది, 10:30 అట ఆ టైం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. నేనైతే సింపుల్గా అయితే చేస్తాను పూజ, అంత ఎక్కువగా అయితే ఏం చేయను. నాకు మంత్రాలు ఇట్లా ఏమీ రావండి, జస్ట్ మా ఇంటి దేవత కులదేవం ఎల్లమ్మ ఉంది, అది దాని ఆ మనసులో అయితే తలుచుకుంటాను కులదేవం ఎల్లమ్మని. అయితే కుమ్రవేలి మల్లన్న ఇంటి దేవత కులదేవత ఎల్లమ్మ అండి, మాకైతే అదే తలుచుకుంటున్నాను. నేనైతే అంతే ఎక్కువ ఏం తలుచుకోను. ఒక పెద్ద అచీవ్మెంట్ అయితే మేమైతే చేయబోతున్నామండి, దాని గురించి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా అయితే సక్సెస్ చేయండి, సారీ మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను కోరుకున్నది అయితే ఎందుకంటే చెప్తాను దాని తర్వాత, దాని ఎందుకు తర్వాత మ్యాటర్ అయితే చెప్తానండి. ఇప్పుడైతే ఏం చెప్పలేను, ఐ వెరీ సారీ. నెక్స్ట్ బ్లాగ్లో అయితే మేము అనుకున్న సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా అయితే చెప్తానండి. కానీ మా హస్బెండ్ తోటి అయితే వీడియో అయితే తీద్దాం అనుకున్నానండి, డెఫినెట్గా అయితే తీస్తాను మా హస్బెండ్ తోటి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తనతోటి ఒకటి ఇంటర్వ్యూ చేయాలనేసి. నేనైతే ఏంటి ఇంత తొందరగా ఇంటర్వ్యూ అంటున్నాను అనుకోకండి, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంటర్వ్యూ అయితే చేయవలసి వస్తుంది మా హస్బెండ్ తోటి. అయితే చెప్తాను దాన్ని కూడా తర్వాత తీస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ మేము కోరుకున్నది అయితే ఒక పెద్ద అచీవ్మెంట్ అండి, సక్సెస్ కావాలని అయితే ఒక కోరుకుంటున్నాము ఒక పని మీద. ఆ పనిలో మేము తొందరగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్లీజ్ మీరు కూడా కోరుకోండి. డెఫినెట్గా అయితే సక్సెస్ అయితే మాత్రం వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను, దాని గురించి అయితే మీకు కూడా తప్పనిసరిగా చెప్తాను. ఇక్కడ నా బ్లాగ్ అయితే కంటిన్యూ అయితేనే ఉంటుంది, నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను. ఇక్కడ మా పాప అయితే వీడియో తీస్తుంది, తనే అయితే మొత్తం వీడియో అయితే తీసింది ఇవాళ. ఇక్కడ తులసమ్మ దగ్గర నేనైతే 360 అయితే ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను సార్. అసలు గాడుపు రావడం వల్ల అసలు ఎక్కడ ఎటు పెట్టినా కానీ ఇబ్బంది అయిపోతుంది. చెట్టు మళ్ళా దగ్గరకు ఉంటే చెట్టుకంతా అదైపోతుంది అనేసి కొంచెం దూరం అయితే పెట్టాను నేను. ఇక్కడ నేను ముగ్గు దగ్గర పెడతా అనేసి అనుకున్నాను కానీ ముగ్గు దగ్గర పెట్టక సైడ్కి అయితే పెట్టేశానండి, ఎందుకంటే గాడుపుకు చెట్టు మళ్ళా కొంచెం దగ్గరగా ఉంటే చెట్టు ఖరాబ్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అయితే నేనైతే కొంచెం దూరం పెట్టాను, ఒక సైడ్కి అయితే పెట్టాను నేనైతే. మళ్ళీ ఇక చాలామందికి డౌట్ రావచ్చు, ఏంటి బకెట్లో పెట్టింది తులసమ్మ అనుకోవచ్చు. ఏమో అండి, స్టార్టింగ్లోనే అలాగే పెట్టాను, అది అలాగే ఉంది 4 ఇయర్స్ నుంచి అయితే.
తులసమ్మ అయితే అలాగే ఉంది చెట్ల ఫస్ట్ చిన్న కుండీలో అయితే పెట్టాను తర్వాత అందులోకి వెళ్ళి తీసి ఇందులో పెట్టాను అలాగే ఉంటుంది ఇప్పటికైతే దాన్ని తీయట్లేదు నేనైతే ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వెలుగుతుందో హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే కార్తీక పౌర్ణమి అయితే స్టార్ట్ అయిపోయింది అని అంటున్నాను సారీ పూజ అయితే అయిపోయిందండి ప్రస్తుతానికి అయితే గుడికి అయితే వెళ్తున్నాను ఇంట్లో అయితే ముట్టించాను తులసమ్మ దగ్గర 360 ఎత్తులు అయితే ముట్టించాను నేనైతే మీరందరూ అయితే ముట్టించారా నాకైతే కామెంట్ చెప్పండి ఇప్పుడు టైం అయితే చూసారు కదా 11:30 ఏం అవుతున్నట్టుంది టైము చాలా లేట్ అయిపోయింది ఇంకా ఫుడ్ తినలేదు ఫుడ్ ప్రిపేర్ చేసి పూజ చేసేవారికి ఈ టైం అయితే అయిపోయింది ఇప్పుడు గుడికి వెళ్ళి అక్కడ గుడి దగ్గర ముట్టించుకొని తర్వాత కొంచెం దర్శనం చేసుకొని ప్రశాంతి కూర్చున్నాక వస్తాను ఇవాళ అయితే బ్లాగ్ అయితే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకే షూట్ చేస్తానండి ఎందుకంటే చాలా ఇక్కడ కార్తీక పౌర్ణమి అంటే ఇక్కడ గుళ్ళో చాలా బాగా జరుగుతుందండి నేను అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే చూస్తాను ఎంతవరకు అయితే వీడియో అయితే షూట్ చేస్తానో నాకైతే తెలియదు ప్రస్తుతం అయితే ఇప్పుడైతే మనం అయితే గుడికి అయితే వెళ్తున్నాము మీరందరూ అయితే గుడికి అయితే వెళ్ళారా అండి ఓకే నాకైతే కామెంట్లో చెప్పండి అందరు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం గుడికి అయితే లాక్ చేసేసాము ఏముంది తులసమ్మ దగ్గర అయితే దీపం మీద ముట్టించాము దీపం ఉండట్లేదు గాడుకు వెళ్ళిపోయింది అయిపోయింది మేమైతే గుడికి అయితే వచ్చేసామండి చాలా దగ్గరగా ఉంటుంది మా ఇంటికి ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి అంత తొందరగానే వచ్చేస్తాము ఫాస్ట్గా వస్తాము మేమైతే ఇక్కడైతే ఎల్లమ్మ అండి ఎల్లమ్మ గుడి ఇక్కడ ఎల్లమ్మ గుడి శివాలయము దుర్గామాత టెంపుల్ అండి మూడు ఉన్నాయి ఇందులోనే ఒక కాంపౌండ్ వాళ్ళ లెక్క మూడు ఉన్నాయండి టెంపుల్స్ అయితే నేనైతే ఫస్ట్ అయితే ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చాను అక్కడ దీపం పెట్టి కొంచెం పూజ చేసి బొట్టు పెట్టుకొని తర్వాత దుర్గమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు చాలా పబ్లిక్ ఉన్నారు వీడియో అయితే తీయలేదు అక్కడ ఇక్కడ కొంచెం తక్కువగా పబ్లిక్ ఉండడం వల్ల మా కొడుకు అయితే తీశాడు వీడియో తర్వాత శివాలయం దగ్గర కూడా తీద్దాం అనుకున్నాను సరే తీశాడు మా పండు తీశాడు సరే అన్నీ మా పిల్లలే చెప్తున్నాను అనుకోకండి ఏం మాట్లాడాలో నాకైతే తెలియట్లేదు నిజంగా వ్లాగ్ అయితే మొత్తం కంటిన్యూషన్ మాట్లాడాలంటే ఏదోలా అనిపిస్తుంది కానీ మాట్లాడతాను డెఫినెట్గా అయితే ఇక్కడ నా పూజ అయితే అవుతుందండి జస్ట్ సింపుల్గానే అండి నేను పూజ అంటే ఏదో పెద్దగా చేయను అని చెప్తున్నాను కదా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక పౌర్ణమి కాబట్టి మనం అందరం దీపాలు పెడుతున్నాం కాబట్టి సారీ మనం అందరం అంటున్నాను అందరూ పెడతారు అలాగే నేను కూడా పెట్టేది మాత్రం చూపిస్తున్నాను అంతే ఇందులో ఎక్కువగా తక్కువగా నేనేం చూపించట్లేదు ఇక్కడ శివాలయం కథ వచ్చేసామండి ఇక్కడ కూడా ఫుల్ పబ్లిక్ అండి అసలు ఇక్కడ నేను మా పాప అయితే ప్రిపేర్ చేస్తున్నాము సారీ దీపాలు ముట్టేయనికైతే ఫస్ట్ శివునికి అయితే కొంచెం పసుపు కుంకుమ మనస్ఫూర్తిగా వేసుకొని పూర్వశులు ముట్టించుకొని మనం తెచ్చిన ప్రసాదం అక్కడ పెట్టి మనం దీపం ముట్టించుకొని ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అసలు చెప్పాలంటే అసలు నాకు 2 డేస్ నుంచి చాలా టెన్షన్ ఉంది చాలా హెడ్ఎక్ ఉంది అసలు నాకు హెడ్ఎక్ అంటే ఏంటో తెలియదు చాలాసార్లు అయితే కానీ అలాంటిది ఈ టెన్షన్స్ వల్ల నాకు హెడ్ఎక్ అయితే వచ్చేసింది ఎంత రిలాక్స్ అవుదామని కానీ అసలు హెడ్ఎక్ అయితే పోవట్లేదు అసలు మీతో మాట్లాడుతున్నాను కానీ అసలు నాకు ఇప్పుడు కూడా హెడ్ఎక్కే ఉందండి ఈ అనుకున్న పని సక్సెస్ అవుతుందా కాదా అనేసి అయితే ఇదే టెన్షన్లో ఉంది చూద్దాం రేపటితోటి నా సక్సెస్ అవుతుందా కాదా అదే అనేసి అయితే చూద్దాంలేండి అది నెక్స్ట్ అయితే చూస్తాను అయితే మాత్రం డెఫినెట్గా అయితే వీడియో తీసుకొని మీకైతే చెప్తానండి ఇక్కడ చూసారు కదా ఫొటోస్ అయితే చాలామంది దిగుతున్నారు మా పండుగకు అడ్డం వస్తున్నారు కెమెరాకి అయితే తనకైతే వీడియో తీస్తా అంటే ఇక్కడ నేనైతే దీపాలతో ముట్టిస్తున్నానండి మీరు కూడా మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళి తప్పనిసరిగా ముట్టిస్తారు కదండి నాకైతే కామెంట్లో చెప్పండి ఎవరెవరు ముట్టించారు అనేసి నేనైతే కామెంట్లో అయితే రిప్లై ఇస్తాను కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు నాకైతే ఎవరో తక్కువగా చేస్తున్నారు
అండి చూసారు 11:30 ఆ టైంలో అండి టెంపుల్కు. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఏది 6 o'clock అండి. ఈ టెంపుల్లో అండి అసలు మొత్తం టెంపుల్ మొత్తం అసలు దీపాలు పెట్టాలి, కానీ ఈసారి సిచ్యువేషన్ బాగాలేక కరోనా టైం కాబట్టి పెట్టలేదు. మళ్ళీ ఇక్కడ వాన పడుతుంది, చినుకులు పడుతూ ఉన్నాయి చిన్న చిన్న చినుకులు, అందువల్ల కూడా దీపాలు అనేది పెట్టలేదండి ఈసారి. ఈ మండపం మొత్తం అసలు దీపాలు పెడతాము, ఎక్కడ అసలు గ్యాబ్ ఉండదండి, నిజంగా ఫుల్ పబ్లిక్ అసలు రష్ ఉంటారు. ఆ మండపం చూసారు కానీ ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి మన శివుని ముగ్గు కానీ ఇంకా శివునికి సంబంధించిన పద్మం ముగ్గు కానీ ఇవన్నీ వేస్తారండి. అంటే దీపాలతోటే వేస్తారు, దీపంతోటి డిజైన్ డిజైన్గా పెట్టి అయితే వేస్తారండి. ఇక్కడ ఈసారి గాడుపు వస్తుంది, కొంచెం చినుకులు పడుతున్నాయి, అందువల్ల అయితే గుడి మొత్తం ఈసారి దీపాలు అయితే పెట్టలేదండి. జస్ట్ ఇక్కడ వరండల మీద మాత్రమే అలాగే పెట్టారు. మొత్తం టెంపుల్లో ఉంటుందండి ఆయిల్ ఉత్తులు దీపాంతలు అవన్నీ వాళ్ళే ఉంటాయి. జస్ట్ మనం ముట్టిస్తే చాలండి, మనం భక్తితోటి ముట్టి ఇవ్వాలి అంతే. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలా ముట్టిస్తున్నారు, చాలా కష్టపడిపోయారు. మా పండుగ అయితే అసలు ఒక్కసారి గ్యాప్ లేదండి, అసలు పోయిన తప్ప నుంచి వచ్చేదాకా అసలు దీపాలతోటే ఉన్నాడు, చాలా ముట్టించాడు దీపాలు అయితే. అసలు అది పోయినా సరే కానీ అసలు ఊకుంటలేడు, వెంట వెంటనే ముట్టిస్తూనే ఉన్నాడు. ఆ చెమటలు చూస్తేనే మీకు అర్థమైపో ఉంటుంది అసలు ఎలా ముట్టిస్తున్నాడు. గాడు పోస్తుంది అయినా దీపాలు పోతున్నా సరే కానీ వాడు ముట్టిస్తూనే ఉన్నాడు దీపాలు అయితే. క్యాండిల్ లేకపోతే దీపంతో ముట్టించేసి అంతే, నేను దీపాతో ముట్టియలేదు ఇప్పటిదాకా. చూసారు కదండి మండపం మొత్తం దీపాలు ఉన్నాయి, సారీ మండపం మొత్తం అంటున్నాను, అసలు కింద ఇవ్వాలి మండపాలు మొత్తం ఉండాలి కానీ లేవు, అక్కడక్కడనే ఉన్నాయి చిన్న చిన్న మండపాలలో వరండా మీలన ఉన్నాయండి. ఈ మండపం మొత్తం ఖాళీగా అస్సలు ఉండదండి, నిజంగా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అయితే. నేనైతే డెఫినెట్గా అయితే నెక్స్ట్ సారీ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, నెక్స్ట్ ఇయర్ మిస్ అయిపోయాను, తిరుపా నుండి రాలేదు అసలు ఆ రోజు. ఇక్కడైతే చూడండి మా పిల్లలు చూడండి, అక్కడ మా పండు, అక్కడ మా పాప, ఇక్కడ మా ఆరాధ్య ఎలా ముట్టిస్తున్నారో చూడండి. అసలు ఖాళీగా అసలు ఉండనే ఉండట్లేదండి. సారీ మా ఆరాధ్యకి అసలు కింద పడింది అంటే ఫుల్ దెబ్బ తాకింది, పాప మూత అనేది ఏడ్చేసింది, అత్త అత్త అనేది ఏడ్చేసింది, నిజంగా చాలా బాధేసింది. కానీ మిస్టేక్లో పడిపోయింది, తనంతా తనే పడిపోయింది. ఇక్కడ బండలు చాలా స్మూత్గా ఉన్నాయి, వర్షం పడింది అని చెప్పాను కదా, వాటర్కి అసలు కనబడక తనైతే కింద పడింది, చాలా ఏడ్చేసింది ఒక్కొక్కసేపు 5-10 నిమిషాలు. తర్వాత ఏదో ఊరుకుంది, మేము పోయిన వెంటనే నాకు 5 నిమిషాలు కాగానే అలా అయింది పాపము. ఇక్కడైతే వీడియో అయితే మా సరి వీడియో అంటున్నాను, ఇక్కడ నేనైతే నేను చాలా వరకు ముట్టించాను, కొంచెం రిలాక్స్ అయ్యాను. తర్వాత ఇటు సైడ్ వచ్చాము, అక్కడ ముట్టించాను. గాడపు అస్సలు ఉండట్లేవండి దీపాలు, అయినా కానీ ట్రై చేశాను ఉన్నాయి. వాళ్ళు సారీ మేము పొత్తులు అయితే వాళ్ళు వేసారు కానీ నానపలేదండి అక్కడ, అందువల్ల కొంచెం లేట్ అయింది ముట్టియడం అయితే. ఇక్కడ ఎవరో ఏమో బాంబులు కాలుస్తున్నారు, అదైతే వీడియో అయితే షూట్ చేశాను, చాలా బాగుంది అనిపించి గ్రీనరీగా గ్రీనరీ మధ్యలో అతను బాగా నచ్చింది ఆ దీపాల వెలుగులో అయితే, నేనైతే అందుకే వీడియో అయితే తీశాను. ఇక్కడ చూడండి వాళ్ళ అల్లరి చూడండి, వాళ్ళ దీపాలు ముట్టించడం చూడండి ఒకసారి. చాలా పబ్లిక్ వచ్చారని చూసారు కదా, ఇక్కడ శివుని లాగా ముగ్గు వేసి అలా దీపాలు అయితే ముట్టిస్తున్నారు చాలామంది అయితే. ఇక్కడ కొద్దిసేపు అయినాక మా హస్బెండ్ వచ్చాడు, మేము ఫస్ట్ వెళ్ళాము, తను రాలేదు, తన కొద్దిసేపు అయినాక వచ్చాడు డ్యూటీ అయిపోయినాక. మేమైతే తను వచ్చేదాకా అక్కడనే ఉన్నాము, 6:37 అయిపోయిన టైము, వచ్చేదాకా అక్కడనే ఉండి కొద్దిసేపు అయితే కూర్చున్నాము. తనతోటి కూడా దీపాలు ముట్టించాను, దర్శనం చేసుకొని కొద్దిసేపు అలాగే కూర్చున్నాము చాలా వరకు అయితే, చాలా సేపు అయితే. ఇక్కడ చూసారు కదండి ఎలా వేస్తున్నారో ముగ్గు అయితే, ఇక్కడ మా హస్బెండ్ అయితే ముట్టిస్తున్నాడు. చూసారు కదా మా పండు అస్సలు గ్యాబ్ అస్సలు ఇవ్వట్లేదు, అసలు ఎక్కడ చూసినా తానే ముట్టిస్తూనే ఉన్నాడు, అసలు దీపాలు పోయినా సరే ముట్టిస్తూనే ఉన్నాడండి తనైతే.
ఫుల్ పబ్లిక్ వచ్చారు. సారీ ఇక పబ్లిక్ తక్కువనే ఉన్నారు. అసలు ఆధార్ కార్డు పాన్ కార్డు అవి మాత్రమే తీసుకుంటాం. వెనకరాడు సైడ్ నూనె బాగా గాలి కాల్చడం చెప్తున్నా. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నామండి. మా ఆయన ఫేస్ చాలా డల్గా ఉంది. మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎందుకు డల్గా ఉన్నాడో. చెప్తున్నాను కానీ ఒక పెద్ద అచీవ్మెంట్ కోసం అయితే ప్రిపేర్ అయితే అవుతున్నాడు. తనైతే చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకొని. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి వెంటనే. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.